హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెసిపీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా హెల్దీ రెసిపీ. వీక్గా ఉన్న వాళ్ళకి ఇలా డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ చేసిస్తే చాలా మంచిది హెల్త్కి. ఈ వీడియో చూసే ముందు మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేసుకోవడానికి ఒక 10 బాదం పప్పులు, అలాగే 10 జీడిపప్పులు, ఇంకా ఒక 8 ఖర్జూరము, ఇంకా కిస్మిస్ను తీసుకోవాలి. అలాగే మీకు నచ్చినవి ఏమైనా సరే డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఈ ఖర్జూరంలో సీడ్స్ తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 3-4 గంటలు వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనకి నానితేనే బాగా మిక్సీ పట్టినప్పుడు మెత్తగా అయిపోతాయి. నేను బాదం వేరేగా నానబెట్టుకున్నాను, ఎందుకంటే వీటిని తొక్క తీసి యూజ్ చేస్తాను. ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు మనం ఒక 1/2 లీటర్ పాలని కాగబెట్టి చల్లార్చుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. మీకు చల్లగా కావాలి మిల్క్ షేక్ అనుకుంటే పాలు కాగబెట్టిన తర్వాత, చల్లారిన తర్వాత వాటిని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, సరిపోతుంది. లేదు మా నార్మల్గా కావాలంటే చల్లార్చిన పాలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిలోకి కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకొని బాగా మెత్తగా ఇవి పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మెత్తగా మిక్సీ అవ్వాలన్నమాట. ఇలా మిక్సీ అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను స్వీట్నెస్ కోసము ఒక 2-3 స్పూన్స్ హనీ వేస్తున్నాను. మీకు హనీ ఇష్టం లేకపోతే షుగర్ యాడ్ చేసుకోండి, మీకు నచ్చినంత, టేస్ట్కు తగినంత. షుగర్ కంటే హనీ హెల్దీ కాబట్టి నేను ఇక్కడ హనీ వేస్తున్నాను. హనీ వేసిన తర్వాత మిగిలిన పాలను కూడా వేసేసుకొని మొత్తం కూడా కాసేపు మిక్సీ పట్టుకోవాలి. పాలు వేసిన తర్వాత మిక్సీ చేసేసుకోవాలి. ఇలా చూడండి రెడీ అయిపోయింది మిల్క్ షేక్. ఇప్పుడు వీటిని గ్లాస్లో పోసి సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. ఇలా గ్లాసులో వేసుకున్న తర్వాత దీనిపైన చిన్నగా చాప్ చేసుకున్న పిస్తా ఇంకా బాదంతో గార్నిష్ చేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది. అలాగే తాగేటప్పుడు మధ్య మధ్యలో వస్తూ టేస్టీగా ఉంటాయి. అంతే అండి, హెల్దీ హెల్దీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెసిపీ రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా మంచి హెల్దీ రెసిపీ. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి, చాలా బాగా తాగుతారు. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.